మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27న లేదా 29 ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కేబినెట్ సబ్ కమిటీలో రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఖైదీ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. తెలంగాణ ప్రజలకి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా 2 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుంది. దాంట్లో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచుతూ ప్రస్తుతం ఈ 2 గ్యారంటీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈరోజు సచివాలయం కేంద్రంగా జరిగినటువంటి సబ్ కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో మరో రెండు గ్యారంటీలకి శ్రీకారం చుట్టారు. దాంట్లో ప్రధానంగా 500K గ్యాస్ సిలిండర్తో పాటు మరొకవైపు గృహలక్ష్మి కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా సబ్ కమిటీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అంటే ఇప్పటివరకు కూడా గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 91 లక్షలకు పైగా కూడా దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు గృహలక్ష్మి పథకానికి సంబంధించి దాదాపు 81 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సబ్ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మరొకవైపు మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరొకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ 2 గ్యారంటీలకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలి, అదేవిధంగా మరొకవైపు లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 27 లేదా 29 ఈ 2 తేదీలో ఏదో ఒక రోజు ఈ 2 గ్యారంటీలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ కూడా అధికారులకి సూచనాప్రాయంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పటికే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశంలో డైరెక్ట్గా ఏజెన్సీలకు అంటే లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి కూడా 500K గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు మరొకవైపు ఏజెన్సీలకి ఎప్పటికప్పుడు కూడా మిగిలినటువంటి సబ్సిడీని ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా రూపొందించాలనేటటువంటి అంశాలను కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు 200K ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉందో వారికి అందరికీ కూడా 200 యూనిట్లకు సంబంధించినటువంటి అంశంలో విధి విధానాలను రూపొందించడంతో పాటు లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేయాలి. 2 పథకాలు, ఈ 2 గ్యారంటీలు కూడా ఈ 2 తేదీలు 27 లేదా 29 ఈ 2 తేదీల్లో కూడా అమలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 2 గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.